ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అయితే అబ్బాయిలే అమ్మాయి మీద తాళి ఎందుకు కడతారు? అంటే అబ్బాయి పడుకుంటారు కదా, అంటే ఇప్పుడు పడుకున్న అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు కొట్టుకుంటే అబ్బాయిలు కడతారా? అంటే ఇప్పుడు పడుకున్న అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు కొట్టుకుంటే అబ్బాయిలు కడతారా? అంటే ఇప్పుడు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు కాబట్టి అబ్బాయిలు పడుకుంటున్నారు కాబట్టి కాలు కడుతున్నారు. ఇలాంటి వరగడ్డం సమాధానాలు చెప్పారని నాకు సిరాకు వచ్చేస్తా సార్. ఒకవేళ అమ్మాయి పొడుగ్గా ఉండి అబ్బాయి పొట్టుకుంటే అంటే చాలా మంది ఉన్నారు కదా అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా. అంటే ఐ థింక్ నాకు తెలిసి మరి అమ్మాయి అబ్బాయి గట్టు ఉంటుంది, అయితే అమ్మాయి అబ్బాయి గట్టు ఉంటుంది. అయితే ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే ఇప్పుడు వేరే పంతులు వచ్చి తీసేస్తారా? నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? వేరే పంతులు వచ్చి తీసేమని తీసేస్తారా? నేను నమ్మను. అంటే చెప్పరా, అంటే లాయర్ వచ్చి తీసేమని తీసేస్తాడా? లాయర్ వచ్చి తీసేమని తీసేస్తాడా? మన హీరో దొరికిస్తాడా? ఐ యామ్ సో హ్యాపీ. లాయర్స్ కూడా అది దారి చేయాలి, ఇల్లీగల్గా ఇల్లీగల్గా చేస్తారు. అదే ఇప్పుడు పంతులు కట్టమన్నాడు, అక్కడ ఇంకొకరు చెప్తే తీసేస్తారా? అంటే నీకు ఇప్పుడు సపోజ్ నీకు ఎవరు కడితే పంతులు చెప్పండి తీసేమని. దానికి పంతులు చెప్పాడు అని చెప్పి అమ్మాయి మెడ అబ్బాయి తాళి కడతాడు అంట. అతను కదేనా పెద్ద ఆన్సరే? మీరేమనుకుంటున్నారు మరి? అంటే అదే ఎందుకు కడుతున్నాడు? అబ్బాయి కాబట్టి కట్టేస్తాడా? అదేంటి, అది ఎందుకు కట్టకూడదు అమ్మాయి? ఇదేంటి పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. మరి మీరు మీరేమనుకుంటున్నారు? చూడాలనుంది అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. అదే ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయి ఇంటికి ఎందుకు వెళ్ళాలి, అబ్బాయిలు అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు? అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి పోవాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితి. ఓహో, అంటే మీకు ధైర్యం ఎక్కువ అంటారు? ఓహో, అంటే ఇప్పుడు అబ్బాయిలకి భయం కాబట్టి అరే మీరు మీ దగ్గర ఉండండి, మేమే మీకు వచ్చి ధైర్యం ఇస్తాం అంటారా? అమ్మాయి మెల్లోనే అబ్బాయి ఎందుకు తాళి కడతాడు? అది ఎలా వచ్చింది? ఏమి అమ్మాయి అబ్బాయి మెల్ల కట్టకూడదా? అంటే కల్చర్ మనం ఎట్లా చెప్పిందో అదే మనం చేయాలి. దానికన్నా ఓవర్ యాక్షన్ చేసాం అనుకో మొత్తం ఇంకా అంతే అయిపోతుంది. అంటే ఇప్పుడు కల్చర్ అన్నావు కదా, ఆ కల్చర్ అసలు అప్పుడు అలా ఎందుకు స్టార్ట్ చేశారు? ఏం రివర్స్ లో స్టార్ట్ చేసి ఉండొచ్చు? అవన్నీ తెలుస్తాయి, హిస్టరీ తీసుకుంటున్నా, బీకాం తీసుకుని అకౌంట్స్ ఎందుకు చేస్తుండే? 8th క్లాస్ 9th క్లాస్ సిలబస్ అసలు వీళ్ళకి నాలెడ్జ్ లేదు. అవన్నీ కనుక్కొని హిస్టరీ కదా. మరి అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అట్లా ఎప్పుడు ఎందుకు వీళ్ళు మామెల్లోనే ఎందుకు, ఐ మీన్ వీళ్ళే ఎందుకు మామెల్లో తాళి కట్టాలి, మేము రిటర్న్ కట్టకూడదా అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా? రేపటి స్టెండ్ మారొచ్చు, మార్చే ఛాన్స్ ఉంటే అది కూడా చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అంటే మారాలని కోరుకుంటున్నారా? ఏమయ్యా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాం.
ట్రై చేస్తే మాత్రమే బాగుంటది, రాంగ్ వేలో మాత్రం మారదు. అంటే రైట్ వే అట్లా రాంగ్ వేలో మారేది ఉంటే ఆ వాళ్ళ మామేళ్ళు గట్ట పర్లేదు, కానీ రాంగ్ వేలో మారి అందరూ సఫర్ అవడం కంటే ఒక గర్ల్ సఫర్ అవడం మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వైఫ్ కే తాళని మెట్టలని ఇస్తారు, అంటే లైక్ మీకు పెళ్ళి అయింది అని తెలిసిపోయేలాగా. మరి అబ్బాయికి ఏమి ఉండదు ఎందుకు? మీరు పెట్టుకోవాల్సి పెట్టుకోండి, నాకు ఎవరు ఉండదు. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ ఎవరు ఉంటారా? అంటే ఇవాళ గర్ల్స్ తీసేస్తున్నారు కదా, అవి కూడా మారిపోయి ఎవరు వేసుకుంటారు. మీరు అన్న దాన్ని బట్టి చూస్తే ఇంతకు ముందు అబ్బాయిలు కూడా ఉండేదా? ఎందుకు పెళ్ళైన 3 డేస్ ఖచ్చితంగా అబ్బాయిలు మెట్టలతోనే ఉంటారు, పెట్టుకుంటారు. అంటే మరి 3 డేస్ ఉంటున్నారు కదా, మీరు లైఫ్ లాంగ్ ఉంటున్నారు కదా, మరి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసేసుకుంటారు. అదే అదే నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు మాకు పెళ్ళి, అదే ఐ మీన్ మీ సైడ్ నుంచి మాకు పెళ్ళి అయింది, మాకు ప్రూఫ్ గా మెట్టలు తాళి కనిపిస్తుంది. ఏమో పోరాడి రావచ్చేమో, చెయ్యి తప్పులేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. ఏమైతే కంప్లీట్ బాయ్స్ వేసుకుంటుంది, తెలియజేసుకోదు ఏమో రేపు. ఇది కరెక్ట్ గా చెప్పేవారు కాదు, ఇవాళ గర్ల్స్ వేసుకున్నప్పుడు రేపు రోజు బాయ్స్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి. అంటే ఉండే కొద్ది ఇది కూడా పోయింది అంటారా? పోతుంది, అంటే నడుస్తుంది, పోతే ఆల్రెడీ అయితుంది, అది ఎవరు వేసుకుంటలేదు. రేపు ఇంకా రేపు తాళి ఎందుకు వేసుకుంటారు? అంటే రేపటి నుంచి ఇంకా పెళ్ళి అయ్యింది అని అమ్మాయిలు కూడా మనం గుర్తుపడడానికి లేదు. లేదు, ఈ సొసైటీలో లేదు, చాలా మంది కపుల్ చేయండి లేదు. నేను చూసిన మట్టికి చాలా మందికి లేదు. ఇవాళ రేపు తాళి అంటే ఫ్యాషన్ అయిపోయింది, తీసాక ఏమంటారు గోడకు మాటేస్తున్నారు. ఇవాళ అదే అయిపోయింది, రేపటి తాళి ఎందుకు వేసుకుంటారు? ఇలా అయితే మరి ఎక్కడికి పోతున్నాడు సమాజం? ఇందాక తను అనింది కదా మేము ఆచారాలు పాటిస్తున్నాము అది ఇది అని, మరి ఆచారాలు ఎక్కడికి పోతున్నాడు? మీరు రండి, టేక్ యువర్ సీట్, సారీ స్టాండ్. అవునా, పాటించే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఇష్టం. అది మనం ఎవరిని జడ్జ్ చేయాలి? మీరు సొసైటీలో ఏమైనా అడిగితే నువ్వెవరు వచ్చి నన్ను అడిగి అని అంటారు. సో వాళ్ళ ఇష్టం, రెస్పెక్ట్ చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. మీరు చేస్తారు కదా, అదే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, అంటే మీరు చేస్తారు కాబట్టి చేస్తారు, అడిగే క్వశ్చన్ అంటే ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు మాకు పెళ్ళి అయిందని మాకు జనాలు కనపడుతుంది, మరి అబ్బాయికి ఏం కనపడదు అని మీకు ఎప్పుడు ప్రశ్నేషన్ రాలేదా? అంటే ఎందుకు రాలేదు? నేను సీరియస్ గా మాట్లాడను, జోక్ లేక. అంటే అంటే అబ్బాయిలు మంచోళ్ళు కాదా? అంటే ఇప్పుడు అబ్బాయిలకు కూడా కొంత తాళి మెట్టలు ఏమన్నా ఈ అమ్మ జీవితం, ఈ అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోవాలంటే జాగ్రత్త. వచ్చేవాడు మాత్రం రెడీగా తాళి మెట్టలు రెడీగా ఉండు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఖచ్చితంగా ఉండాలా? చెప్పినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి.